అల్పపీడన ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో చిత్తూరు జిల్లా మొత్తం అతలాకుతలంగా మారింది. ముఖ్యంగా తిరుమలలో గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురవడంతో పాటు పెద్ద ఎత్తున నష్టం కూడా జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా పెద్ద ఎత్తున వర్షం రావడంతో అలిపిరి మొదటి ఘాట్ రోడ్లు పూర్తిగా పైకి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డును పూర్తిగా మూసివేశారు. అదేవిధంగా రెండు నడక మార్గాలు, అలిపిరి నుంచి వెళ్లే నడక మార్గం, అదేవిధంగా శ్రీవారి మెట్టు నుంచి వెళ్లే నడక మార్గాన్ని కూడా పూర్తిగా మూసివేశారు. కేవలం దిగువ ఘాట్ రోడ్డును అటు రాకపోకలకు వినియోగిస్తున్నారు. ఒక గంట సేపు కింది నుంచి పైకి వెళ్లే వాహనాలకు అనుమతిస్తారు, ఆ తర్వాత పైనుంచి వచ్చే వాహనాలను ఒక గంట సేపు అనుమతిస్తారు. అయితే అది కూడా ఈరోజు ఉదయం నుంచే, నిన్న రాత్రి 8:30కు పూర్తిగా రెండు ఘాట్ రోడ్లను క్లోజ్ చేసిన పరిస్థితి. ఇది టీటీడీ చరిత్రలో మొట్టమొదటిసారి అని చెప్పవచ్చు. ముఖ్యంగా నిన్న కురిసిన భారీ వర్షాలకు అటు దేవాలయం చుట్టూ ఉన్న మాడవీధులు పూర్తిగా జలమయమయ్యాయి. అదేవిధంగా నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న క్యూ లైన్లకు కూడా భారీ ఎత్తున నీరు చేరుకున్న పరిస్థితి. దీంతోపాటు ముఖ్యంగా జాపాలి క్షేత్రం మొత్తం నీట మునిగింది. పైనున్న సీతాదేవి తీర్థంలో నుంచి నీరు నేరుగా జాపాలి తీర్థంలోకి రావడంతో ఆలయంలోకి కూడా నీరు ప్రవేశించిన సంఘటన. ఇది తిరుమలలో చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ విధంగా చెప్పవచ్చు. తిరుమల గిరుల్లో ఉన్న డ్యాంలు పూర్తిగా నిండి నీరంతా కిందికి వస్తుండడంతో తిరుపతి నగరం కూడా అతలాకుతలమైంది. తిరుపతి నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర నష్టం జరిగిందని చెప్పవచ్చు. అటు పెద్ద ఎత్తున నిన్న సాయంత్రం వరకు కురిసిన వర్షానికి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ఇళ్లలోకి నీరు చేరుకుంది. ముఖ్యంగా నగరంలో ఇప్పటికీ యశోద నగర్, భవానీ నగర్, అదేవిధంగా పద్మావతిపురంతో పాటు పలు కాలనీల్లో నీరు చేరుకుంది. లీలామహల్ సర్కిల్ నుంచి డీమార్ట్ వరకు సుమారు కిలోమీటర్ మేర పెద్ద ఎత్తున నీరు 6 అడుగుల లోతులో ప్రవహించిందంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. సుమారుగా వాహనాలు, స్కూటీలు, ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇక జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే జిల్లాలో మరింత పరిస్థితి దారుణంగా తయారైందని చెప్పవచ్చు. అటు బ్రిడ్జీలు తెగిపోవడం వల్ల పూర్తి స్థాయిలో రాకపోకలు అటు చిత్తూరు, తిరుపతి రాజంపేట, తిరుపతి మదనపల్లి వైపు రాకపోకలను పూర్తిగా నిషేధించారు. కడప వైపు వెళ్లే వాహనాలను కూడా ఇటు పీలేరు మార్గం కూడా మళ్లించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పీలేరు పుంగనూరు పడమటి మండలాల్లో కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. పుంగనూరు చుట్టూ జలదిగ్బంధనంగా మారింది. జలదిగ్బంధనంలో పుంగనూరు మునిగిపోయింది. అదేవిధంగా మదనపల్లిలో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. పైనుంచి కర్ణాటకలో కురిసిన భారీ వర్షాల వల్ల బావుదా నదికి వరద రావడంతో అటు ఆర్టీసీ బస్టాండ్ వైపు నుంచి ఇటు తిరుపతి మదనపల్లి పాత ఊరికి పూర్తిగా సంబంధాలు తెగిపోయి బ్రిడ్జి మీద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు ఆగిపోయినాయి. దీంతోపాటు పైనున్న చెరువులు ఏ సమయంలోనైనా తెగిపోయి పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక తిరుపతి సమీపంలోనే చిగురువాడ వద్ద ఉన్న స్వర్ణముఖి నదికి అడ్డంగా కట్టిన బ్రిడ్జి కూడా తెగిపోయి అటు రామచంద్రాపురం మండలానికి పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 4 పైగా నీటిలో గల్లంతయ్యారు. ఇద్దరిని బయటికి తీసుకురాగలిగారు, ఇద్దరు ఆచూకీ తెలియకుండా పోయింది. పశువులు కూడా పెద్ద ఎత్తున నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి. నిన్న సాయంత్రం ఉన్నట్టుండి వచ్చిన భారీ వర్షాలకు ఈ పరిస్థితి తలెత్తింది. అధికారులు నిన్నటి రోజు పెద్దగా ముందస్తు చర్యలు చేపట్టకపోవడం కూడా ఇది ఇందుకు కారణమని చెప్పొచ్చు. ముఖ్యంగా నిన్నటి రోజే భారీ ఎత్తున వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినప్పటికీ పాఠశాలను యథావిధంగా నడపడంతో పూర్తిగా సాయంత్రం పూట పిల్లలను ఇంటికి తీసుకెళ్లవడానికి తల్లిదండ్రులు ఎంతో హైరాణ పడ్డారు. చివరికి రాత్రి 10-11 గంటల వరకు ఇంటికి చేరుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా తిరుపతి పట్టణంలోని ప్రధాన రోడ్లన్నీ పూర్తిగా జలమయం కావడంతో ఎటు వాహనాలు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా అపారమైన పంట నష్టం కూడా జరిగింది. ముఖ్యంగా వరి నాటుతున్న సమయం కావడం, వరి నారు మొత్తం మునిగిపోయింది. మరోవైపు వేరుశనగ పంట తోటల్లోనే మునిగిపోయిన పరిస్థితి, పొలాల్లోనే. ఇక ఉద్యానవన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. టమోటా లాంటి కూరగాయల పంటలను అయితే పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు కొంత రేట్లు వచ్చి కొంత ఊపిరి తీర్చుకుంటామనుకుంటున్న సమయంలో ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తిరుమలకు వెళ్ళడానికి ఇటు వేచి ఉన్నారు. మనం చూడవచ్చు ఇప్పుడు ఇక్కడ అలిపిరి సమీపంలో పెద్ద ఎత్తున సుమారు 1 కిలోమీటర్ మీద బస్సులు ఆగిపోయిన పరిస్థితి. వీరంతా దర్శనం టికెట్లు ఉండి స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నవారు. వీరిని గంట తర్వాత పైనుంచి వచ్చే వాహనాలు 1 గంట, కింది నుంచి వెళ్ళే వాహనాలను 1 గంట అనుమతిస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా వీరంతా స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కర్ణాటక నుంచి వచ్చాము. బళ్ళారి మాది.
నిన్న నుంచి చాలా కష్టాల్లో పడినాము ఇక్కడ వచ్చేదానికి. నిన్న వర్షం వచ్చి మాకు ఇక్కడ వరకు వచ్చాము. ఇక్కడ వచ్చినాక దర్శనం లేదని చెప్పారు వాళ్ళు. అటు వల్ల మేము పిల్లలు సహా అందరూ ఇక్కడే ఉండి ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నాము. దేవుడు ఎప్పుడు ఆశీర్వాదం మాకు చేస్తాడని కాసి నైట్ శ్రీనివాసం మాధవరం దగ్గర బయట ఉండి వర్షంలో నానిపోయి భోజనం లేదు, రాత్రంతా ఉపవాసం ఉన్నాము. పిల్లలతో ఏమి భోజనం పెట్టలేదు, బస్సు టికెట్ ఉపవాసం కూడా ఇవ్వలేదు, చీటి రాసి పంపించారు. ఎవరు అడిగేవాళ్ళు లేరు, మాట్లాడిచేవాళ్ళు లేరు, ఏం కష్టపడ్డానని ఎవరు చెప్పేవాళ్ళు అడిగేవాళ్ళు కూడా లేరు. ఆ దేవుడు మాకు కాపాడాలని వేడుకుంటున్నాం. బళ్ళారి నుంచి వచ్చినాం సార్, సేమ్ మనం కలిసి వచ్చినాం సార్. నిన్నంతా వాన వచ్చి చాలా ఇబ్బందులు పడినాం సార్, ఫ్యామిలీతో పాటు వచ్చినాము. ఇక్కడ నీళ్ళు కారుతుండా సార్ నిన్న. ఇప్పుడు నిన్న వచ్చినాం సార్, బస్సులో వచ్చినాము. మీకు శ్రీనివాసం గెస్ట్ హౌస్లో వసతి ఇస్తాము, వసతి భోజనాలు ఏర్పాటు చేస్తాము. లేదు సార్, అట్లా ఏం చెప్పలేదు సార్, ఎవరేం చెప్పలేదు సార్. రూమ్లు అడిగినాము, దొరకలేదు. చాలా ఇబ్బంది పడినాం సార్, చాలా. నిన్న బస్సులో వచ్చినాం సార్, ఇక్కడ ఆపేశారు, లేదని చెప్పిడు సార్. మరి ఇప్పుడు వచ్చినాం సార్, బేగ జల్దీ మాకు దర్శనం అవకాశం ఇస్తే బాగుంటుంది సార్. తిరుమల వెళ్ళే ప్రయాణికులు నిన్న చాలా పలు ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా తిరుమల వెళ్ళడానికి రాకపోకలు ఆపివేయడంతో తాము పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడ్డామని చెప్తున్నారు. ముఖ్యంగా నైటు రాత్రి భోజనాలు వసతి సౌకర్యం కూడా లేక అటు వరద వల్ల తిరుపతిలోని హోటల్స్ మూసివేయడము వల్ల తాము చాలా ఇబ్బందులు పడ్డామని చెప్తున్నారు. తమను ఇప్పటికైనా స్వామివారి దర్శనానికి అనుమతించాలని వీరు కోరుకుంటున్నారు. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. వందల కోట్లలో రహదారులకు పూర్తిగా నష్టం జరిగిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఉద్యానవన పంటలకు, వ్యవసాయ మిగతా వరి లాంటి పంటలకు సుమారు 100 కోట్ల మేర నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంటున్నారు. అయితే పూర్తి స్థాయిలో అంచనా వేయడానికి మరింత వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా కల్వర్టులు పూర్తిగా తెగిపోవడంతో పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో రాకపోకలు ఆగిపోయినాయి, జనజీవనం స్తంభించిపోయింది. ఇక తిరుపతి నగరం కూడా పూర్తిగా కోలుకోవడానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది. ఇళ్లలోని నీటిని బయటికి పంపించడానికి కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పలు కాలనీల్లో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి పర్యటించి బాధితులతో పరామర్శిస్తున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్ బాలుతో దామోదర్, తిరుపతి.